అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనందరికీ చాలా ప్రత్యేకం, ఎందుకంటే రాములు వారిని పట్టాభిషేకం జనవరి 22ని మనం చేసుకున్నాం. అది మన జీవితంలో అది కళ్ళగా మిగిలిపోతుంది, మనం చూస్తామా లేదా అని అనుకున్నాము. కానీ మన బీజేపీ ప్రభుత్వం, మన నరేంద్ర మోదీ గారు దాన్ని సాకారం చేశారు. ఈరోజు మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు రానున్న ఎలక్షన్స్, 2024 జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, అలాగే మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. మనందరం కూడా ఈరోజు ఎలా అయితే రామరాజ్యాన్ని అక్కడ స్థాపించుకున్నామో, ఇక్కడ మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా మన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో మనం అందరం కూడా రామరాజ్యం సాధించుకోవడానికి మనం అందరం కూడా చేయి చేయి కలుపుదాము. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచించి, మనం అందరం కూడా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో, అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని. మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే 100% మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Thank you.